హలో, హా వికీ, ఎక్కడ? సేమ్ స్పాట్. ఓ హాయ్. వావ్, యు లుక్ ఫెంటాబ్యులస్. కొద్దిగా హెవీ, ఐ కాంట్ పుల్ ఇట్ ఆఫ్. నువ్వేమంటావు వికీ? ప్లీజ్ తిందామా? తిన్నాక ఒకరినొకరు బాగా పొగుడుకోవచ్చు. దట్స్ రైట్, పోగు. నువ్వు నన్ను బాగా అర్థం చేసుకుంటావు. ఐఎమ్ వెరీ హంగ్రీ. లెట్స్ హావ్ సంథింగ్. పోగు. తాన్యా హైదరాబాద్ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. లొకేషన్ మన ఫేవరెట్ ప్లేస్ కి తనే చేంజ్ చేసింది. This place is really good. Aina, నీ బర్త్డే పార్టీ ఎలా మిస్ అవుతా వికీ? రమ్య, నువ్వు ఇక్కడ రెగ్యులర్ గా కూర్చునే ప్లేస్ ఏది? ఓ, ఐఎమ్ సో సో సారీ. నీ ప్లేస్ నేను తీసుకున్నానా? రారా, ఇక్కడ కూర్చో. నో నో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఓకే, పోగు. ముంబైలో మన ఆఫ్టర్ పార్టీ అస్సలు మర్చిపోలేను. అండ్ ఐ లవ్ యువర్ గిఫ్ట్స్. యు నో, రమ్య ఇస్ ఎ ఫ్యాబులస్ ఆర్టిస్ట్. అవునా? చూస్తే అలా అనిపించట్లేదే. ఏ, అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీలో వర్క్ చేస్తుందని కంచి బి ఏ గ్రేట్ ఆర్టిస్ట్? షీ ఈజ్. నాకు అర్థం కాకపోయినా ఐ లైక్డ్ హర్ వర్క్. మై డాడ్ ఇస్ అన్ ఆర్ట్ లవర్. రెగ్యులర్గా పెయింటింగ్స్ కొంటూనే ఉంటారు. నచ్చితే ఎంతైనా ఇచ్చి కొనేస్తారు. నిన్ను రికమెండ్ చేస్తాను. ఓ, దట్స్ ఓకే. అయినా నేను అమెచ్యూర్, సో మీ డాడ్ రేంజ్కి నా పెయింటింగ్ సరిపోకపోవచ్చు. తనెప్పుడు ఇంతే తాన్య, నీ రేంజ్ నీకు తెలియదు రమ్య. ఎనీవే, మన ఫేవరెట్ డిష్ ఆర్డర్ ఇచ్చా. ఏంటది? షార్టెడ్ మష్రూమ్స్. నో 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 నో, పోగు. మష్రూమ్స్ ఆర్ పాయిజనస్. మొన్ననే ఒక ఆర్టికల్ లో చదివా, తినొద్దు. కమ్ ఆన్ తాన్య, ఇక్కడ ఇష్టపడి తినే ఒకే డిష్ ఇది. ప్లీజ్ నా కోసం తినొద్దు, ఇట్స్ పాయిజన్. తను తింటుంది. రమ్య, ప్లీజ్. వికీ, కొంచెం వాటర్ పాస్ చేయవా? యా. మంటగా ఉందా? చికెన్ ఇస్ వెరీ స్పైసీ, పోగు. అవును, నేను ఇలా చూస్తుంటే నాకు మండిపోతుంది. వికీ, ఐ హావ్ టు గో. నో, తొందర ఏముంది? వెయిట్, తానియాకి ఎలాగో ఫ్లైట్ ఉంది. వి టు కెన్ హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ వైల్. ఇట్స్ ఓకే వికీ, మనం ఇక్కడే ఉంటాం కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. యు గైస్ ఎంజాయ్, నాకు పని ఉంది. పోగు, చూడు, ఇప్పుడే ఫ్లైట్ క్యాన్సిల్ చేసా. ఫస్ట్ బెంగళూరు అండ్ చెన్నై అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రయారిటీ మార్చి నా నెక్స్ట్ బుటీక్ హైదరాబాద్లోనే పెడదామని డిసైడ్ అయ్యాను. యు నో వై. కమ్, లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్. పాపం రమ్యకి పని ఉన్నట్టుంది. Wish she could join. Come, come, let's go. Pogona. Pogona. Vikini manchila kakunda cartoon lag chustundi. Vikito aadukuntundi. ఆడుకొని, హీ డిజర్వ్స్ ఇట్. ఐ డోంట్ కేర్. నీతో ఆడుకునేది ఐ కేర్. హలో, తానియా దగ్గర స్టైల్ ఉంది, అగ్రెషన్ ఉంది, ఏమీ పట్టించుకోకుండా దేనికైనా తెగించేటట్టుంది. నీ దగ్గర ఏముంది? టార్గెట్ మార్చు. దాని దగ్గర అను ఉంది, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అను ఉంది. నో వన్ మెసేజ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఆపు, నువ్వు కంపెనీ మారు, టార్గెట్ మార్చు. విక్కీ నేను లవ్ చేస్తున్నాడో లేదో క్లారిటీ లేదు. విక్కీ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు, చెప్తాడో లేదో తెలీదు. పెయింటింగ్లు అర్థం కాకపోయినా నాతో తిరిగాడు చూడు. నాకేదైనా అయిపోయిందని కంగారు పడి టెరెస్ మీదకి వచ్చాడు చూడు. నాకు ఈ లాజిక్లు అనాలిసిస్లతో పనిలేదు. నా మంచితనం ఎదుటి వారి మంచితనం బట్టి ఉంటుంది. షీఈస్ మెస్సింగ్ విత్ ద రాంగ్ పర్సన్. ఐ గివ్ పీపుల్ మోర్ ఛాన్సెస్ దాన్ దే డిజర్వ్, బట్ వన్స్ ఐఎమ్ డన్, ఐఎమ్ డన్. ఇప్పుడు నాకు కావాల్సింది టూ థింగ్స్. ఫస్ట్, తాన్యాకి నేనేంటో చూపించాలి. అండ్ సెకండ్, వికీ నన్నే చూసేలా చేసుకోవాలి.
I want to beat her at her own game. Are you guys with me? Anything for you. Sure, babe. కోల్కతా నైట్ రైడర్స్. యూసుఫ్ పఠాన్. ఏంటి టార్గెట్ మార్చేసావా? వాషింగ్టన్ సుందర్ వెంట పడితే చైల్డ్ మొలెస్టేషన్ కింద బొక్కలో వేస్తారన్నారు. ఏంటి ఎక్స్పోజింగ్? అసలు కిటికీలు కూడా తెరుచున్నాయి. కిటికీ ఏంటి? ఎఫ్బిలో పోస్ట్ చేసింది. జూమ్ చేసి చూస్తుంటారు. ఎన్ని లైక్లు వచ్చాయి? 14 in 30 seconds అండ్ గ్రోయింగ్. షవర్లో సెల్ఫీ తీసుంటే సెంచరీ కొట్టేదాన్ని. స్టూపిడిటీ కూడా హద్దుండాలి. వెళ్ళి మార్చుకో, చూడలేకపోతున్నా. అనవసరమైన పోస్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఆపేసి ముందు తానియా మీద ఫోకస్ చేయి. తానియాతో కనెక్ట్ అవ్వు. అదే ఫేస్బుక్ లో ఆమె గురించి మొత్తం తెలుసుకో. నువ్వే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు. ఇప్పుడే డూ ఇట్. తానియాక? Yes. ఓ, తానియా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్. హే, యాక్సెప్ట్ చేయి, యాక్సెప్ట్ చేయి. ఐఎమ్ షూర్ షీ ఆల్సో మీన్స్ వార్. తను నిన్ను చెక్అవుట్ చేస్తుంది. వావ్, షీస్ గుడ్ అట్ ఆఫీస్ పార్టీస్. ఎక్కడ చూసినా అద్రిపోయింది. ఏం బాడీ లాంగ్వేజ్! నేనే గనక మగాడినయ్యుంటే నేను కూడా వెంటపడేదాన్ని. అస్సలు ఇలాంటి అమ్మాయి మీద పడుతుంటే పాపం. విక్కీ మాత్రం ఏం చేస్తాడు? నువ్వే మగాడు అయితే ఆడవాళ్ళంతా జెండర్ చేంజ్ చేసుకుంటారు. ఈ మగవాళ్ళంతా ఇంతే. అట్రాక్షన్ ఎటువైపు ఉంటుందో అటెన్షన్ అటువైపు వెళ్తుంది. మెదడు మనసు కంటే ముందు వాళ్ళ కళ్ళకి నచ్చాలి. ఆగాగు, ఆ యుఎస్ సంబంధం గురించి మాట్లాడుకు, ఇంకేదైనా మాట్లాడు. అదేనే వాళ్ళు వాళ్ళ అబ్బాయి గురించి. అమ్మా ఆపు, నేను ఫోన్ పెట్టేస్తా. పెట్టవే, పెట్టు. నేనంటే అందరికి చులకనే. నువ్వేమో నా మాట వినువు, ఆవిడేమో ఇంటికొచ్చి వియ్యప్రాలా వియ్యప్రాలా అని కూర్చుంటుంది. మొన్నటికి మొన్న కిచెన్ లోకి వచ్చేసి పిండి వంటలు చేయడం మొదలు పెట్టేసింది. నాకు నేర్పించడానికట. వాళ్ళబ్బాయి పండక్కి వస్తే నేను చెయ్యొచ్చట. నిన్నటికి నిన్నొచ్చింది తన కోడలు నగలు, అంటే నీవే, తీంచి చూసి వెంటనే మార్చాలని రేపు షాపింగ్ ప్రోగ్రాం పెట్టింది. నేనెవరికి చెప్పుకోను. బాగైంది, నన్ను అడగకుండా చేయొద్దంటే విన్నావా? అది కాదే అమ్మా. ఆపు, నాకు అంటించకు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బై. యాక్చువల్లీ షీస్ వెరీ గుడ్. వి హావ్ టు బీట్. ఇప్పుడు నువ్వు పోగొని విజువల్ గా ఇంప్రెస్ చేయాలి. గర్వంగా చెప్పావు విక్కీ నాలో మనిషిని చూశాడు ఆడపిల్లని కాదు అని. నువ్వు ఆపు. రమ్యా, నువ్వు చెప్పు. ట్రై చేయడంలో తప్పనిపించట్లేదు, కానీ నాలో చేంజ్ ఎలా? నేను చేసుకుంటాను. ఇప్పుడు మనం మోమన్ దింపాల్సిందే, తప్పదు. మోమనా? వాడెవరు? వాడు ఎవ్వడా? ఫ్యాషన్ ఇండస్ట్రీకే ఫ్యాషన్ నేర్పించేవాడు. ది స్టార్ హూ హాస్ మేడ్ మెనీ స్టార్స్, టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్, ఫిల్మ్ స్టార్స్, మోడల్స్, మినిస్టర్స్, చివరికి మనలాంటి కామనిస్ట్ కూడా స్టైల్ నేర్పిస్తాడు. ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో తన మీద ఎన్నో ఆర్టికల్స్, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా గెలిచాడు తెలుసా? ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు షీ వాస్ దిస్. ఒక్కటంటే గుడ్. డస్ దిస్ మీన్ టూ గుడ్? వేస్ as in w ikkada join ayin tarvata she became this was m mummified. wow. meela mark tiskaravadaniki nenu cheppindi cheppinattuga cheyali. nenu chaala strict
అందుకే ఫుల్ ఫీ కలెక్ట్ చేశా. ఫ్యాషన్ కి ముఖ్యంగా కావాల్సింది సింప్లిసిటీ. అంటే యు హ్యావ్ టు బి సింప్లీ సూపర్. కెన్ యూ బి? సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎప్పుడు వచ్చామనేది కాదు, ఎలా వచ్చామనేది ఇంపార్టెంట్. నాకు స్ఫూర్తినిచ్చిన ఫ్రెండ్ చెప్పినట్టు గ్రాండ్ ఎంట్రన్స్ అంటే ధడామ్మని డోర్ ఓపెన్ చేసి వెళ్ళకూడదు, అలాగే మరీ సైలెంట్గా వెళ్ళకూడదు. రైట్ మూమెంట్ అండ్ రైట్ యాటిట్యూడ్తో డోర్ ఓపెన్ చేసి ఒక్క నిమిషం ఆగి తెలియనట్టుగా ఏదో సైగ చేసి లైక్ ఎ స్మైల్ అండ్ వెయిట్ ఫర్ ది అటెన్షన్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అబ్బాయిలు అమ్మాయిలకి ఎప్పుడూ అటెన్షన్ ఇస్తారు. దట్స్ మేల్ ఇన్స్టింక్ట్. లైక్ మై ఇన్స్టింక్ట్, అది తీసుకుని మెల్లగా నీ చైర్ దగ్గరికి వెళ్ళు. ఎక్కువగా మాట్లాడకు, తక్కువ మాట్లాడకు. ఆల్వేస్ గో ఫ్యాషనబ్లీ లేట్. నౌ ఇట్స్ యువర్ టర్న్. Waste as in W. Okay.